తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంపై వైసీపీ నేత మాజీ ఎంపీ వంగా గీత హాట్ కామెంట్స్ చేశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటే కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజాలని నిరూపించారన్నారు. టీటీడీ లడ్డు వివాదంలో సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని గీత డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిజనిజాలు తేల్చాలని, సిట్ పేరుతో కావాల్సిన మనుషులతో విచారణ జరిపితే ఎలా అంటూ ప్రశ్నించారు. దేవుడితో టీటీడీతో ఆటలొద్దని హితవు పలికారు. జగన్ రాజకీయంగా తగ్గించాలని చంద్రబాబు లడ్డూపై ఆరోపణలు చేస్తున్నారని గీత ఆరోపించారు. ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి ముందు. మీరు ఏదో వాయిస్ ఓవర్గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకెళ్ళా దేవుణ్ణి, దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. అది ఆయన చేతల్లో, మాటల్లో, పనిలో చేసి చూపిస్తాడు. పేదవాడిని దగ్గరకు తీసుకునే వ్యక్తి ఎవడైతే మానవ సేవే మాధవ సేవ అని భావించిన వాళ్ళు. దేవుడిని నిజంగా నమ్ముతున్నారా? ఎందుకు చేస్తారు? ఒక దగ్గర అపవిత్ర ఎందుకు చేస్తారు? ఇప్పుడే కొంతమంది ఏం చెప్తున్నారు, మరి జూలైలో జరిగింది కదా మీ ప్రభుత్వానికి సంబంధం, మా ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం ఉంది, టీటీడీ వేరు మేము వేరు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిపేస్తున్నారు, వాళ్ళు చెప్తే వేరు అంటున్నారు. అందుకనే దీన్ని ఎక్కువగా మాట్లాడటం కూడా అనవసరం. ఒకటే ఒకటి, నిజానిజాలు తేల్చండి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీరున్నారు, కూటమి ప్రభుత్వం, 3 పార్టీల ప్రభుత్వం, ముగ్గురు కలిసి తేల్చండి నిజానిజాలు. ఆరోపణలు చేసి ఏదో మామూలు సామె చెప్తారు కదా, మసిగుడ తీసి మోతేసి నువ్వు తుడుచుకో అన్నట్టుగా ఉంది. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. సిట్ ఎందుకు కరెక్ట్ అవుతుంది? సిట్ ఎందుకు? నీకు కావాల్సిన మనుషులు నువ్వు, నీకు కావాల్సిన మనుషులు నేనే వేసుకుంటే ఎలాగా? నిజానిజాలు తేలా, నిష్పక్షపాతమైన కమిటీ ఉండాలి. అంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి, లేదా సిట్టింగ్ జడ్జితో పెట్టండి, నిజానిజాలు తేల్చండి. దేవుడితో తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆటలొద్దు. ఇది మా